మన అస్తిత్వానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికే మనం ఈ లోకంలో జన్మించాం. ఈ జన్మలో తన జీవిత లక్ష్యం చాలా సరళమైనది, చాలా అప్రధానమైనది అని ఎవరైనా అనుకుంటే అతడు ముమ్మాటికి తెలివి తక్కువవాడే. ఎందుకంటే ప్రకృతిలో అప్రధానమైనది, ముఖ్యం కానిది ఏదీ లేదు. అతి చిన్న ముళ్ళు సైతం పెద్ద అణుబాంబుతో సమానమైన శక్తి కలిగి ఉంది. కాల్లో ముళ్ళుగుచ్చుకుని చనిపోయిన వారెందరో ఉన్నారు. అతి చిన్న పురుగు సైతం కాలసర్పం అంతటి బలీయమైనది. కంటికి కనిపించని వైరస్లు ఉపద్రవాలు తెచ్చిపెడుతున్నాయి, జనాభాకు హాని కలిగిస్తున్నాయి. అన్నిటినీ అంతమొందించి తనే చక్రవర్తిగా ఉండాలని మనిషి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రకృతి సమతుల్యతను కోరుకుంటుంది. ఈ సృష్టికర్త, ఈ ప్రకృతి అటువంటి సమతుల్య లోపాన్ని కోరుకుంటాయా? ఈ లోకంలో కేవలం ఒక జాతి మాత్రమే ఉండాలి, మిగిలిన జీవరాశులన్నీ అంతమొందాలి అని ప్రకృతి కోరుకుంటుందా అనేదే ప్రశ్న.